కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదముల చెంత కనబడడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వనములు మానవాళిని ప్రేమించారు. మేమెంత మాత్రం నశించడం మీ ఇష్టం కాక, మధ్యవర్తి లేనప్పుడు సంరక్షకుడు లేకపోవటాన్ని చూచి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా నిమిత్తం ఈ లోకానికి పంపడానికి అనాదిగా మీరు చేసిన మీ సంకల్పాన్ని బట్టి వనములు. మీరు చేసిన నిత్య నిర్ణయం చొప్పున, జగత్తుప్పున ఆది వేబడకు మునిపే మీరు చేసిన ఆలోచన చొప్పున, కాలం పరిపూర్ణమైనప్పుడు మీ ప్రియకుమారుని మా నిమిత్తం ఈ లోకమునకు పంపి సెలవులో తను మీరు బలియాగంగా అర్పించి తాను కార్చిన అమూల్యమైన రక్తం చేత మాకు విడుదల దయచేసి మృతుల్లో నుండి తాను తిరిగిలేచుట ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మాకు కలుగునట్లుగా చేసినందుకు వందనములు. మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాలు ఈ విధానంలో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, మేము కూడి వచ్చుట లాభదాయకంగా చేయము. మీ పునరుద్ధానం మాకెంత ప్రయోజనకరమైందో అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి, దానివల్ల మా జీవితాల్లో కలిగినటువంటి ఆశీర్వాదాలు తలపోసుకొని మీ నామమును ఘనపరిచి మీకు కృతజ్ఞులై జీవించడానికి కృపనిమ్మని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడెను. క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం కాదు. యేసు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని గురించి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పరిశుద్ధుల ప్రవక్తల నోట దేవుడు ప్రవచింపచేశాడు. అందుకే ఇక్కడ మనం చదువుతున్న మాట లేఖనముల ప్రకారం. ఏదైతే వారు ప్రవచించారో అవి గ్రంథస్థం చేయబడ్డాయి. ఏదైతే గ్రంథస్థం చేయబడిందో దాని ప్రకారంగానే ఆయన తిరిగి లేవడం అనేది జరిగింది. సో దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అని అంటే లేఖనముల యొక్క నెరవేర్పు అని చెప్పుకోవచ్చు. అందుచేతనే లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులను ప్రభువు గద్దిస్తూ వచ్చినప్పుడు తన పునరుత్థానం విషయంలో వాళ్ళు అభ్యంతరపడుతూ రాగా లేఖనములను ప్రవక్తల వచనములను నమ్మని మందమతులారా అని వారిని గద్దించడాన్ని మనం చూడవచ్చు. అంటే ఇది దేవుని యొక్క నిత్య ప్రణాళిక, నిత్య ఉద్దేశం, ఆయన సంకల్పం. జగత్ పునాది వేబడకునిపై ప్రభు చేసినటువంటి ప్రణాళిక చొప్పున, తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేసినటువంటి మాటలు చొప్పున ఆయన తిరిగి లేచాడు అనేది వాస్తవికమైనటువంటి విషయం. రెండవది, ఇది చారిత్రాత్మకమైనటువంటిది కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడని, మరణించి తిరిగి లేచాడు అన్నటువంటిది చారిత్రాత్మకమైనటువంటి సత్యం. అంచేత ఈ విషయంలో ఏమీ అనుమానము కలిగి ఉండాల్సినటువంటి అవసరత లేదు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. యేసుప్రభు తిరిగి లేచడం ద్వారా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 3 సంగతులు మనకు నిశ్చయపరచబడుతూ ఉన్నాయి. 3 సంగతులు కన్ఫామ్ చేయబడుతున్నాయి, నిశ్చయపరచబడుతున్నాయి.
ఒకటి, మానవాళికి దేవుడు దయచేయుచున్న రక్షణ అది నిశ్చయపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుల నిమిత్తమై, మానవ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసినటువంటి వాడు. దీన్ని ఇంగ్లీష్లో ప్రొపీషియేషన్ అనేటువంటి మాట వాడబడింది. ప్రొపీషియేషన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉగ్రుడైనటువంటి దేవుణ్ణి శాంతిపరచుట అని అర్థం. ఉగ్రుడు ఎందుకయ్యాడు ఆయన? రోమిలికి రాసిన పత్రిక 1:18 ఈ మాట మనం చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం ఉంటూ వచ్చింది. దేవుని కోపమును చల్లార్చగలిగినటువంటి వాడు ఎవడు? దేవుని కోపాన్ని ఒకవేళ చల్లార్చాలంటే చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే, ధర్మశాస్త్రం చెప్తుంది రక్తము చిందించబడకుండా పాపమునకు క్షమాపణ లభ్యం కాదని, బలిగావించబడేటువంటి బలిపశు నిర్దోషమైందే ఉండాలని, నీతిమంతుడైనటువంటి వాడే బలిగావించబడాలి అనేది దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. మనం చదువుకున్న భాగంలో రోమీలకు రాసిన పత్రిక 4:25 ఈ మాట మనం చదువుతాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకు లేపబడ్డాడు అని. ఇక్కడ రెండు విషయాలు, అప్పగించబడుట, లేపబడుట. అప్పగించబడుట ఆయన బలియాగానికి వచ్చి మాట్లాడుతుంది. మనం దేవుని దృష్టికి నీతిమంతులు కావాలంటే, దుర్నీతి పరులమైనటువంటి మనం నీతిమంతులు కావాలంటే, మనల్ని చూచి ఆగ్రహిస్తున్నటువంటి దేవుడు మనల్ని చూచి శాంతించాలంటే, దుర్నీతిపరుడు నీతిపరుడుగా తీర్చబడాలి. నీతిపరుడుగా తీర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభు రెండు విషయాలు చేశాడు. ఒకటి, అప్పగించబడ్డాడు. ఇది ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతుంది, ఆయన త్యాగ సహితమైన బలియాగాన్ని గురించి మాట్లాడుతుంది. సో అప్పగించబడుట ద్వారా, రక్తాన్ని చిందించడం ద్వారా మానవ పాపానికి పరిహారం చేశాడు. అది అంత మాత్రం చేత సరిపోదు. ఈ బలియాగం అనేది అంగీకరించబడాలి. ఆయన చేసిన బలియాగం, ఆయన కార్చినటువంటి రక్తము అంగీకరించబడాలి. ఉదాహరణకు పాత నిబంధన కాలంలో, ప్రత్యక్ష గుడారంలో మానవ పాప పరిహారార్థమైనటువంటి బలులు ఆవరణంలో ఉన్న బలిపీఠం మీద అర్పించబడేది. అక్కడ రక్త సేకరణ అనేది జరిగేది. కానీ మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ కలిగేది అనంటే, ఇలాగ సేకరించబడిన ఈ రక్తాన్ని అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ కరుణాపీఠం మీద ప్రోక్షించడం ద్వారా, అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తే అప్పుడు మానవ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది. మరి ఇలాంటప్పుడు బలిగావించబడి రక్తాన్ని చిందించినంత మాత్రాన సరిపోదు. ఈ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని చెంతకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనకు అర్పించాలి. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే, అంగీకరిస్తేనే, ఎస్ అని చెప్తేనే అప్పుడు ఆయన కోపం అనేది చల్లారుతుంది. పాత నిబంధన కాలంలో అయితే బలిగావించబడే బలి పశువు వేరే, కానీ ఈ రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సాన్నిధ్యంలో ప్రోక్షించే వ్యక్తి వేరు. కానీ ఇక్కడ మనం గమనిస్తే బలి పశువు యేసుప్రభువారే తన స్వరక్తాన్ని చేత పట్టుకొని తండ్రి చెంతకు వెళ్ళినటువంటి వాడు కూడా ఆయనే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, 11-12 వచనాలు కలిసి చదువుకుంటాం. హెబ్రీ 9వ అధ్యాయం 11-12 వచనాలు, అయితే క్రీస్తు రాబోచున మేలుల విషయమైన ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది
మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. సో ఆయనే ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు తన స్వరక్తాన్ని తీసుకొని, అట్లా తన స్వరక్తాన్ని తీసుకోవాలంటే బలిగావించబడిన తర్వాత ఏం జరగాలి చెప్పండి? బలిగావించబడిన తర్వాత బలి పశువు చనిపోతుంది రక్తాన్ని చిందించి. ఇప్పుడు ఈయనే బలి పశువు, ఈయన బలిపీఠం మీద తన రక్తాన్ని ఆయన చిందించాడు. ఇప్పుడు ఆయన మరలా తన రక్తాన్ని చేత పట్టుకొని పోవాలంటే ఆయన తిరిగి లేవాల్సిందే కదా, సజీవుడు కావాల్సిందే కదా. సజీవుడు కాకపోతే చిందించబడినటువంటి ఈ రక్తాన్ని తండ్రి అయిన దేవుని చెంతకు తీసుకుపోగలిగిన వ్యక్తి ఎవరున్నారు? అట్టి ప్రధాన యాజకుడు ఎవరున్నారు మన పక్షంగా? కనుక మన దుస్థితిని చూచాడు. బలిగావించబడిన తర్వాత కూడా, రక్తం చిందించబడిన తర్వాత కూడా అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి వెళ్ళి దేవుని సాన్నిధ్యంలో రక్తాన్ని ప్రోక్షించగలిగిన యాజకుడు ఎవడు లేడన్న సంగతి తెలుసుకున్నవాడై మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచాడు. తన స్వరక్తాన్ని తానే చేత పట్టుకొని బయలుదేరాడు తండ్రి చెంతకు. మాకు తెలుసు కదా, యేసుప్రభువారు పునరుత్థానుడైనప్పుడు మగ్ధలేని మరియ ఆ సమాధుల తోటలో ఆయన కొరకు తిరుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆమె దుస్థితిని చూచి దేవుడు యేసుప్రభువారు మరలా వెనక్కి వచ్చి మరియా అని పిలిచాడు. పిలవగానే మరియా ఏం చేయబోయింది? ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? అమ్మా, నేను తండ్రి చెంతకి ఇంకా వెళ్ళలేదు, నన్ను తాకవద్దు. ఎందుకు వెళ్ళాలి? తండ్రి చెంతకి ఎందుకు వెళ్ళాలి? తన స్వరక్తాన్ని చిందించాడు, చేత పట్టుకున్నాడు, ప్రయాణమై తండ్రి చెంతకి వెళ్తూ ఉన్నాడు. ఈ మధ్యలో మరియా దుఃఖాన్ని చూడలేక దిగొచ్చాడు, ఆదరించడానికి వచ్చాడు, ఆదరించాడు, కానీ తాకనివ్వలేదు. నేను తండ్రి చెంతకు వెళ్ళి ఇది అర్పణ చేసిన తర్వాత అప్పుడు మరలా వస్తాను అన్నట్టుగా. కనుక ప్రాయశ్చిత్తంలో దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడంలో ఈ రెండు విషయాలు జరగాలి. రక్త ప్రోక్షణం జరగాలి. ప్రోక్షించబడినటువంటి రక్తాన్ని అతి పరిశుద్ధ సాన్నిధ్యంలో ఉన్న దేవుని చెంత ప్రోక్షించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుచేతనే మృతుల్లో నుండి క్రీస్తు తిరిగి లేవకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డం అసాధ్యమైనటువంటి విషయం. అది రోమా 4:25 చదువుతున్నాం. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన తిరిగి లేచాడు. ఇట్లు ఆయన తన స్వరక్తాన్ని చేత పట్టుకొని తండ్రి చెంతకు వెళ్ళుట ద్వారా ఆ రక్తాన్ని చూచిన దేవుడు శాంతించాడు, నెమ్మదించాడు, ఆయన కోపం చల్లారింది. అదే యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. చూడండి 12:2 యెషయా గ్రంథం 12:2 కలిసి చదువుకుంటాం. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. నువ్వు కోపపడితివి కానీ నీ కోపం ఏమైంది? చల్లారింది. ఎవరు చల్లార్చిన వాడెవరు? ఉగ్రుడై చూస్తున్నటువంటి దేవుడు, దుర్నీతి మీద తన కోపాన్ని కుమ్మరించాలని చూస్తున్నటువంటి దేవుని యొక్క కోపాన్ని చల్లార్చిన వాడెవరు? ఆయనే మన కొరకు ప్రాయశ్చిత్తం చేసినవాడు. అందుకే యోహాన్ భక్తుడు రాస్తుంటాడు 1 యోహాన్ 2:2, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కనుక ఈ రీతిగా మొదటి విషయం ఏం నిశ్చయమైందని చెప్పుకోవచ్చు అంటే, మన పాపములకు క్షమాపణ, మనకు రక్షణ నిశ్చయమైంది. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలిగావించబడ్డం మాత్రమే కాక, రక్తాన్ని చిందించడం మాత్రమే కాక, ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోకి తీసుకుని వెళ్ళి ప్రోక్షించేదాని కొరకు ఆయన తిరిగి లేచాడు గనక మనకు రక్షణ నిశ్చయమైంది.
ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనప్పటికీ కూడా దీని ఎందు విశ్వాసం ఉంచితే చాలు, లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడని, సమాధి చేయబడ్డాడని, నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని విశ్వాసం ఉంచితే చాలు. అందుకే రోమా 3:24 ఏం చదువుతాం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ మధ్యాహ్నం ఒకవేళ పాప విముక్తుడు కావాలనుకుంటున్నావా, గుర్తుపెట్టుకో, పాప విముక్తి కలగచేయగలిగిన వాడు ఆయన ఒక్కడు తప్ప ఎవరు కూడా లేరు. ఎందుకు ఈ మాట నొక్కి చెప్తున్నాను అనంటే, ఒకవేళ బలిగావించబడే బలి పశువు ఉన్నా కూడా ఆ రక్తాన్ని మరలా ప్రోక్షించేదాని కొరకు తిరిగి లేచిన వాడై ఉండాలి. లోకంలోనికి మహానుభావులు, దేవుళ్ళు, దేవతలు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చినారు, కానీ మరణంతో వారి జీవితాలు అంతమైనాయి, తిరిగి లేచిన వాడెవడు కూడా లేడు. పాప పరిహారార్థమై రక్తాన్ని చిందించడం మాత్రమే కాకుండా నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడు ఈయనొక్కడు మాత్రమే. అందుకే ఈయన ద్వారా తప్ప. చూడండి, అపొస్తలులు అదే వర్తమానం ప్రకటిస్తూ వచ్చినారు. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 39, అందరు కలిసి చదువుకుంటాం. మీరు క్షమించండి, 38 నుంచి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారో ఆయా విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియగాక. ఈ మధ్యాహ్నం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈయన ద్వారా తప్ప లోకంలో ఏ నామమున కూడా నీకు రక్షణ లేదు. నీతిమంతుడిగా తీర్చబడాలని ఆశపడుతున్నావా? పాప విముక్తుడు కావాలని ఆశపడుతుంటున్నావా? దైవోగ్రతను తప్పించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నావా? అలాగైతే ఆ విమోచనం కేవలం ఆయనలో మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారికి, మిగిలిన దేవుళ్లకు, దేవతలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, మృతుల్లో నుండి ఈయన తిరిగి లేచాడు. అందుకే యోహాన్ భక్తునికి కనపడి తాను చెప్పుకున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని. ఈయన మృత్యువును గెలిచిన వాడు, యుగ యుగాలు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు. ఈనాడు నీకు అందుబాటులో ఉన్నాడు. నీ పాప విమోచనకైనటువంటి ఏర్పాటు చేసినవాడు నువ్వు. ఆయన చెంతకి రాగలిగితే, ఆయన నామమందు విశ్వాసం ఉంచగలిగితే నీ పాపాలు క్షమించబడతాయి అన్నటువంటి నిశ్చయత ఆయన పునరుత్థానం ద్వారా కలిగింది. రా ఆయన చెంతకి రా. మన అపరాధం నిమిత్తమే అప్పగించబడ్డాడు. తన పాపాల్ని బట్టి కావు తను సిలువకు వెళ్ళింది. నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చాలని ఆశపడినటువంటి దేవుడు బలిగావించబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పాపానికి పరిహారం చేశాడు, ప్రాయశ్చిత్తమైనటువంటి వాడు. ఆయన విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడాలి. రక్షించబడ్డం ఒక ఎత్తు, రక్షణ యొక్క నిశ్చయత కూడా ఇందులో మనకు కనబడుతుంది. ఆయన తిరిగి లేచడం ద్వారా రక్షించడం మాత్రమే కాదు, రక్షణను గుర్చిన నిశ్చయత కూడా ఇచ్చాడు. అంటే గ్యారంటీ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని చెప్పవచ్చు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం 10వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదాం. ష్యూర్లీ వీ షాల్ బీ సేవ్డ్. మరి నిశ్చయంగా. అందుకే దీన్ని ఏమంటున్నామంటే రక్షణ యొక్క నిశ్చయత అని చెప్తున్నాను. ఆయన తిరిగి లేచిన ద్వారా, ఆయన మరణం ద్వారా, అనగా ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనకు రక్షణ దొరికింది. ఆయన తిరిగి లేచిన వలన మన రక్షణ నిశ్చయమైంది. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఎలా చెప్పవచ్చు?
చదవండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 33-34 వచనాలు కలిసి చదువుతాం. 33-34, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఒకసారి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాతట మన మీద నేరం మోపగలిగిన వాడెవడు ఉండడు. ఎందుకుండడు? మన మీద తప్పులు చేయమా, పొరపాట్లు చేయమా, మన మీద నేరాలు మోపడానికి బలహీనతలు కనపడవా? అన్నీ కనపడతాయి. కానీ మరి ఎట్లాగ ఎవరు మన మీద నేరం మోపకుండా ఎవరు చేస్తున్నారంటే, మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి ఈ ప్రభు తండ్రికుడి పార్శ్వమున కూర్చున్నాడంట. దేని కొరకు? రెండు విషయాలు ఆయనను గురించి చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే, టు ఇంటర్సీడ్ ఫర్ అస్, మన కొరకు విజ్ఞాపన చేయటానికి. మోజోహన్ పత్రిక 2:2 వచనంలో ఏం రాస్తాడంటే, అక్కడ మనకొక ఉత్తరవాది తండ్రికుడి పార్శ్వమున ఉన్నాడు అని రాశాడు. అంటే ఆయన విజ్ఞాపన చేయవాడు, రెండవది మన పక్షంగా వాదించువాడు అని రాయబడింది. ఇది ఎలా ఉంటుందనంటే, మనం తప్పు చేసిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మనల్ని కన్విన్స్ చేయడం ప్రారంభిస్తాడు, మనల్ని ఒప్పించడం ప్రారంభిస్తాడు. మనం ఎప్పుడైతే మన తప్పిదాలు ఒప్పుకుంటామో, వెంటనే తండ్రి కొడి పార్శ్వమున ఉన్నటువంటి ప్రభు ఏమంటాడంట, ఒప్పుకుంటున్నాడు కదా, క్షమించు అని మనపక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఎన్నిసార్లు చేస్తాడు, నేను క్షమించను అన్నాడనుకో, అప్పుడు ఆయన రెండవ పాత్ర తీసుకుంటాడు. ఏంటంటే, ఈ విల్ బికమ్ అవర్ అడ్వకేట్, మన పక్షంగా వాదిస్తాడు. ఎందుకు క్షమించవు నువ్వు అని తాను కార్చిన అమూల్యమైన రక్తాన్ని మరల తండ్రికి చూపిస్తూ, వారి పాపల కొరకు ప్రాయశ్చిత్తం చేశాను కదా, ఎందుకు క్షమించవు అని ఆయనతో వాదించి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడట. అందుకే రోమ 8వ అధ్యాయంలో రాస్తున్నాడు, మన పక్షంగా వాదించేవాడు ఆయనే, మనల్ని నీతిమంతులుగా తీర్చేవాడు ఆయనే. అంతేకాదు శిక్ష విధించే అధికారం కూడా ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. ఇది ఎట్లా ఉందనంటే, తీర్పరి ఆయనే, మన పక్షంగా లాయర్ ఆయనే, పనిష్మెంట్ ఇచ్చేవాడు కూడా ఆయనే. ఒకవేళ తీర్పరి ఆయనే ఉండి వాదించేవాడు ఆయనే అయితే, చెప్పండి, వాదించేవాడు ఓడిపోతాడా? అందుచేత మన రక్షణ నిశ్చయమైంది అని చెప్పవచ్చు. అందుకే అంటున్నాడు గ్రంథకర్త రోమ 5వ అధ్యాయంలో, ఆయన చనిపోవడం ద్వారా మనం రక్షించబడితే ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఇప్పుడు సజీవుడు, తండ్రికుడి పార్శ్వమున ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపనం చేయడానికి, మన పక్షంగా వాదించి మనల్ని నీతిమంతులుగా నిలబెట్టడానికి నిరంతరం జీవిస్తూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఇదే మాట వాడతాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20-22 వచనాలు కలిసి చదువుకుంటాం. 20-22 వచనాలు, మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరం యాజకుడైనావని ప్రభు ప్రమాణం చేసింది, ఆయన పశ్చాత్తాపడ్డు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. ఇప్పుడు చదవండి 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు. మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయనకు శక్తి ఉంది. పైగా ఆయన ఎవరంట, పూట కాపాయను. హీ బికేమ్ అవర్ ష్యూరిటీ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకు పూట కాపాయినటువంటి వాడు. ఇది నాకు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇది ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన బలియాగాన్ని తండ్రి అయిన దేవుడు అంగీకరించుండేవాడు కాదు. ఎందుకనంటే తిరిగి లేవకపోతే ఆయన పరిశుద్ధుడు కాజాలడు.
రోమా మొదటి అధ్యాయం 5వ వచనంలో అదే మనం చదువుతాం. శరీరమును బట్టి దావీదు సంతానములు పుట్టాడు, కానీ మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన జీవంతో మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడు. తిరిగి లేచడం ద్వారా ఆయన పరిశుద్ధుడని, తిరిగి లేచడం ద్వారా ఆయన బలియాగం తండ్రి చేత అంగీకరించబడింది అన్నదానికి అది నిదర్శనం. అట్లు మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇది నా ఆయన చెంతకొచ్చిన వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతులుగా చేయబడిన తర్వాత మన మీద మరి ఎవ్వడూ నేరం మోపలేకుండా నిరంతరం మనల్ని కాపుకాయడానికి తండ్రి కొడి పార్శ్వమున సజీవుడుగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. అందుచేత మన రక్షణ నిశ్చయమైనది అని చెప్పవచ్చు. రక్షణను సిద్ధపరిచాడు, అంగీకరిస్తే ఆ రక్షణ నీ జీవితంలో నిశ్చయమైందిగా ఆయన చేయగలిగినటువంటి వాడు. ఇది మొదటి విషయం అని చెప్పవచ్చు. రెండవది ఏం నిర్ధారణ చేయబడింది అని అంటే చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, దేవుడు ప్రభువును లేపను మనలను కూడా తన శక్తి వలన లేపను. రెండవది ఏం నిశ్చయమైందండి? ఆయన లేచాడు, మనం కూడా లేస్తాం. ఆయన పునరుత్థానుడయ్యాడు, మనకు కూడా పునరుత్థానం ఉంది అన్నటువంటి విషయం నిర్ధారణ చేయబడింది. ఒకవేళ మనకు పునరుత్థానం ఉంటే మనం ఎలా లేవబోతున్నాం? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం 36వ వచనాలు కలిసి చదువుతాం. 35, 36 వచనాలు, అయితే మృతులు ఎలాగూ లేతురు? వారెట్టి శరీరంతో ఒత్తురు అని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీ విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజని విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మరణించి సమాధి చేయబడిన తర్వాత దేవుడు మన ప్రభువును లేపినట్టుగా మనల్ని కూడా లేపబోతున్నాడు. కానీ ఎట్లాంటి శరీరంతో లేపబోతున్నాడు అనంటే దాని గురించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి 42, 43 వచనాలు అందరు కలిసి చదువుతారు. 42, 43, 44 వచనాలు, మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడును, ఘనహీనమైందిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా. రెండవ నిశ్చయత మనకేంటి? ఆయన లేచాడు, మనం కూడా లేస్తాం. కానీ మనం ఎలా లేస్తాము అనంటే 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. 1, మనము అక్షయులుగా లేపబడతాం. ఇప్పుడైతే మనం కలిగి ఉన్నటువంటి ఈ దేహము ఎటువంటి దేహం అండి? క్షయమైపోయేటువంటి దేహం. కానీ దేవుడు మనల్ని లేపినప్పుడు ఎలా లేస్తామంట? అక్షయులుగా లేస్తాం, అంటే చిరంజీవులు, ఇక చావు రాదు మనకు. మన ప్రభువును పోలి ఉంటాం, యుగ యుగాలు ప్రభుతో పాటు జీవించేటువంటి దేహంతో మనం తిరిగి లేకపోతాం. రెండవది, ఇప్పుడైతే ఘనహీనమైనటువంటి ఈ శరీరం, ఫిలిప్పీలకు రాస్తూ 3:21 అంటాడు, మన శరీరాలను గురించి రాస్తూ దీన శరీరము అనేటువంటి మాట, ఇంగ్లీష్లో అయితే వైల్ బాడీస్ అన్నాడు. వైల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నీచమైన శరీరం. మన శరీరాలు చూసి మనం చాలా ముసిపోతున్నాం, కానీ ఈ శరీరాలు ఏంటి చెప్పండి? చాలా నీచమైనవి. ఒక్కరోజు స్నానం చేయలేదంటే నీకు నువ్వే భరించలేవు కదా, నిన్ను నువ్వే భరించడం చాలా కష్టంగా ఉంటుంది. 4 రోజులు వదిలిపెట్టావంటే ఇక వేరే వాళ్ళు అసలు నిన్ను భరించలేరు. చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఆ కాస్మెటిక్స్ ఈ కాస్మెటిక్స్ రుద్ది దాన్ని ఏదో శుద్ధి చేయడానికి ప్రయత్నం చేసి ఆ సెంట్లు ఈ సెంట్లు కొట్టి
కాపాడుకుంటే తప్పితే ఇతరులు భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక చచ్చిపోయామా, మన ఆప్తులే అంటారు తీసేయి 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 అంటారు, భరించలేరు దుర్గంధాన్ని. నీచమైన శరీరం ఇది. దేవుడు ఈ నీచమైన శరీరానికి ఎటువంటి శరీరాన్ని ఇవ్వబోతున్నాడంట? మనందరం చచ్చిపోదామా? ఆర్ యూ రెడీ? వద్దంట ఈ అమ్మాయికి, తలకాయ అడ్డమొప్పుతా చావు అవసరం కదా. నువ్వు విత్తునది చచ్చితేనే కానీ దానికి మరలా శరీరం రాదు కదా. దేవుడు మన ప్రభువును మృతులో ఉండి లేపాడు, మనల్ని కూడా లేపుతాడు. అందుకే చావంటే భయపడరాదు మనం, చావంటే భయం లేదు మనకు. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడిన, చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు. లేచినాడు రా సమాధి గెల్ల. సో మన పునరుత్థానం నిశ్చయమైంది. చస్తే ఏంటి? యోబంటాడు ఒక మనుషుడు మరణం పొందిన తర్వాత తిరిగి లేస్తాడా అని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. తనకు జవాబు వచ్చింది, తిరిగి లేస్తాడన్న సంగతి అర్థమైంది. అప్పుడు అంటాడు 14వ అధ్యాయం మీరు చదవండి, అలాగైతే నేను సమాధిలో ఉండడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, అక్కడ నేను బాగా రెస్ట్ తీసుకుంటాను. ఒకరోజు ప్రభు వచ్చి యోబు బయటికి రా అని పిలుస్తావుగా, ఆ రోజు వరకు నేను సమాధిలో ఉంటాను అంటున్నాడు. లాజరుని పిలవాలా? లాజరు బయటికి రా అనగానే లాజరు వచ్చాడే, అలాగో పిలుస్తావు కదా, నువ్వు పిలిచినప్పుడు నేను ప్రత్యుత్తరం ఇస్తాను, అప్పటి వరకు సమాధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. సో ప్రభు మనల్ని లేపడం నిశ్చయం, ఆయన లేచడం ద్వారా నిశ్చయపరచబడింది. అందుకే ఆయన ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. సో ఇట్ ఈస్ ష్యూర్, నిశ్చయపరచబడింది. నీచమైన ఈ శరీరం మహిమ కలిగినటువంటి శరీరంగా లేపబడబోతుంది. అంతేకాదు బలహీనమైన శరీరం ఇది. ఎందుకు బలహీనమైంది అని చెప్పాడు చెప్పండి. ఏంటి మనలో ఉన్న బలహీనత అని అంటే, అపొస్తలుడైన పౌలు రాశాడు 7:18 నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయ కోరిన మేలు చేయక చేయ కోరని కీడు చేస్తూ ఉన్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. మనలో ఉన్న బలహీనత ఏంటంటే ఏం చేయాలనుకుంటామో అది చేయలేం, అదే మన బలహీనత. ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం, అది మన బలహీనత. ఒక దినాన ప్రభు ఎలాంటి దేహాన్ని ఇవ్వబోతున్నాడంటే, ఇట్లాంటి బలహీనమైనటువంటి దేహం దగ్గర బలమైన దేహాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. 4వది ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఇప్పుడు మనం కలిగి ఉండేది. ప్రకృతి సంబంధమైన శరీరం అని చెప్తున్నప్పుడు 1 కొరింథీ 2:14 చెప్పాడు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి దేవుని గూర్చినటువంటి సంగతులు ఏమీ అర్థం కాదు. ఒకవేళ వానికి వివరించడానికి పూనుకున్నా వాడు దాన్ని వెర్రితనంగా భావిస్తాడు. ఎందుకనగా అవి ఆత్మానుభవం చేతనే వాటిని గ్రహించడం సాధ్యమవుతుంది. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులమైనటువంటి మనకు దేవుని గూర్చిన సంగతులు కంప్లీట్గా అర్థం కావు. ఇప్పుడు ఒక దినాన దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని తీసేసి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ప్రభు మనకు ప్రసాదించబోతున్నాడు. అప్పుడు కంప్లీట్గా మన ప్రభువును ఎరగడం, అర్థం చేసుకోవడం, పూర్తిగా ఆయనను గూర్చిన సంగతులు అర్థమవడం ప్రారంభిస్తాయి. సో ఇది 2వ నిశ్చయత. ఆయన లేచాడు, మనము లేపబడతాము అన్న నిశ్చయత ప్రభు మనకిచ్చాడు. 3వ నిశ్చయత చదవండి, అపొస్తలుల కార్యములు
పదిహేడో అధ్యాయం, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. అందరికి కలిసి చదువుతాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగచేసి ఉన్నాడు. మూడవ నిశ్చేతి ఏంటి చెప్పండి? దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్, దేర్ ఈజ్ ఎ డే ఆఫ్ జడ్జ్మెంట్. దేవుడు తీర్పు తీర్చుట కొరకై నియమించిన దినం అంటూ ఒకటి ఉంది. ఎలా తెలుస్తుంది అని అంటే ఆయనను మృతుల్లో నుండి లేపుట ద్వారా దీన్ని నమ్ముటకు ఆధారం కలిగజేశాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నా ఇష్టానుసారంగా జీవించి పాపంలో బ్రతికి చచ్చిపోతాం కదా, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూశాడు అన్నటువంటి నిర్భీతితో బ్రతుకుతున్నావేమో, గుర్తుపెట్టుకో, చచ్చినాను తిరిగి లేస్తావు. తిరిగి లేచినటువంటి నీవు దేవుని సింహాసనం ఎదుట తీర్పులో నిలబడతావు అన్నటువంటి విషయాన్ని రుజువుపరచడానికి తన కుమారుని మృతుల్లో ఉండి తిరిగి లేపాడు. కాచుకొని ఉంది తీర్పు, జ్ఞాపకం పెట్టుకో. ఫిబ్రవరి 9:27 అదే మనం చదువుతాం. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడను, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. సో డెత్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి మరణం ముగింపు కాదు. ఇంకో మామూలు చెప్పాలంటే నిత్యత్వానికి ప్రవేశద్వారం మరణం అని చెప్పవచ్చు. మరణము ద్వారా నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అయితే గుర్తుపెట్టుకో, ఒకవేళ నిత్యత్వం అనేది ఉంది అనంటే మాత్రం ఈ నిత్యత్వంలో రెండు ప్రదేశాలు ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 5:28-29. యోహాను సువార్త ఉదయకాలం ఆరాధనలు కూడా మనం జ్ఞాపకం చేపడ్డాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం నుండి అవే మాటలు ఇక్కడ కూడా రాయబడ్డాయి. చూడండి, యోహాను సువార్త 5:28-29. దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలంలో సమాధిలో నున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వచ్చెదరు. పునరుత్థానంలో రెండు ఉన్నాయి. అందరూ పునరుత్థానం అవుతారు. భక్తిహీనులు లేస్తారు, నీతి మంతులు లేస్తారు. ప్రతి ఒక్కరిని దేవుడు సమాధిలో నుంచి మేల్కొలుపుతాడు. అయితే మేల్కొలిపిన తర్వాత వారిని రెండు గుంపులుగా విభాగించబోతున్నాడు. నిత్య జీవానికి పంపబడేటువంటి గుంపు ఒకటి, తీర్పులోనికి పంపబడేటువంటి గుంపు ఒకటి. ఏ గుంపులో ఉండబోతున్నావు? దేవుని ఆశ మనం తీర్పులోనికి రాకూడదని. మనం తీర్పులోనికి రాకూడదు. అందుకే ఇది అధ్యాయం 24వ వచనం కలిసి చదువుకుంటాం. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను కన్ఫామ్ చేస్తూ ఉన్నాను మీకు నిత్య జీవాన్ని. నిత్య జీవంలోనికి నువ్వు నిశ్చయంగా రాగలవు. ఎలాగంటే నా మాట వింటే, నన్ను పంపినవానందు మీరు విశ్వాసం ఉంచగలిగితే ఆ నిత్య జీవంలోనికి వస్తారు. లేదంటావా, విశ్వసించానంటావా, జరిగేటువంటి విషయం ఏంటంటే తీర్పులోనికి వస్తాం. చూడండి, ఒక మనుషుడు తీర్పులోనికి వచ్చినప్పుడు 125,000 ప్రశ్నలు ప్రభు వేయడు. వ్యభిచారం చేశావా, దొంగతనం చేశావా, వాళ్ళని మోసగించావా, అక్రమంగా సంపాదించావా, నరహత్య చేశావా, ఇలాంటి ప్రశ్నలు ఏమి వేయడు. ఎందుకనంటే ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా నరక ప్రాప్తుడివే నువ్వు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికు అందరును. మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా జీవితంలో ఎన్నడూ ఒక అబద్ధం నా చెప్పలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. నాలో పైవి ఏవి లేకపోయినా ఒక్క అబద్ధాన్ని బట్టి నేను నరక ప్రాప్తుడినే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నరహంతకుడికి మరణమే, అబద్ధమాడినోడికి కూడా మరణమే. పాపంలో ఏం వ్యత్యాసం లేదు.
మనం అలాంటప్పుడు తీర్పును తప్పించుకోవడానికి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే తన కుమారుణ్ణి నీకు బదులుగా తీర్పు తీర్చాడు, నీ తీర్పు తన మీద మోపాడు. అతడు అన్యాయపు తీర్పునొందిన వాడై కొనిపోబడ్డాడు. యెషయా 53:7. ఆ తీర్పు ఆయనది కాదు, అన్యాయపు తీర్పునొందాడు. పిలాతు ఎదురు నిలబడినప్పుడు అనేక నేరారోపణలు తన మీద చేస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు. పిలాతుకి అర్థం కాలే యెషయా చేయలేదు అన్న సంగతి పిలాతుకు బాగా తెలుసు. ఏంటి ఇన్ని నేరాలు మోపుతుంటే కూడా ఈయన మౌనంగా ఉంటాడే అని ఆశ్చర్యపోయాడు. కొంచెం హింట్ కూడా ఇచ్చాడు. ఏమన్నాడు, నిన్ను విడిపించడానికి, నిన్ను బంధించడానికి నాకు అధికారం ఉంది, అదన్నా నీకు గుర్తుందా అన్నాడు. అప్పుడు మాత్రం నోరు తెరిచాడు. బాబు నీకు అధికారం ఉంది కానీ పైనుంచి అధికారం వస్తే కానీ నీకేం అధికారం లేదు అని మళ్ళీ మౌనంగా ఉన్నాడు. తను తను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే నీ స్థానం నా స్థానం అది ప్రత్యామ్నాయంగా నీకు బదులుగా నాకు బదులుగా ఆ తీర్పులో నిలబడ్డాడు. దోషి అని నిరూపించబడ్డాడు, శిక్ష కూడా భరించాడు. మన చట్టంలో ఒక మాట వాడబడుతుందండి, కననైజేషన్ అనేటువంటి మాట. కననైజేషన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఒక నేరానికి ఒక వ్యక్తి ఒక్కసారే శిక్షించబడాలి. తను చేసిన ఒక నేరానికి ఒక్కసారే శిక్షించబడాలి. ఆ నేరానికి మళ్ళీ రెండోసారి శిక్షించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ఇప్పుడు మనం చేసిన నేరానికి మనకు బదులుగా యేసయ్యా శిక్షించబడ్డాడు. ఒక్కసారే శిక్ష, ఇక మనకు శిక్ష లేదు. దాన్ని నమ్మితే చాలు నీకు శిక్ష తప్పుతుంది. నాకు బదులుగా ఎవరైనా శిక్ష భరించిన తర్వాత కూడా మళ్ళా నన్ను కూడా కొట్టండి అని కానీ పోతే నిన్ను ఏమనాలండి? నువ్వు చేసిన నేరానికి ఒక 5 దెబ్బలు కొట్టాలని తీర్మానం జరిగింది. మీ నాన్నగారు అడ్డుపడి నీ దెబ్బలు తిన్నాడు. మా నాన్న కొట్టినా పర్వాలేదు, నన్ను కూడా కొట్టండి ఒక 5 దెబ్బలు అంటే నిన్నేమనాలి? యు ఆర్ ఎ ఫూలిష్, బుద్ధిహీనుడు అని. మనం మీదికి రావాల్సిన శిక్ష ఆయన భరించేశాడు, ఆ తీర్పు భరించేశాడు. ఇప్పుడు మనం తీర్పులోనికి రావాల్సిన అవసరం లేదు. భరించాడు అని నమ్మితే చాలు, నా శిక్ష ఆయన పొందాడు అని విశ్వసిస్తే చాలు, నువ్వు తప్పించుకుంటావు తీర్పులో నుంచి. పునరుత్థానం వాస్తవం, నిశ్చయంగా నువ్వు తిరిగిలేస్తావు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు తిరిగిలేస్తావు. నువ్వు కాలిపోయి చచ్చిపోయినా నువ్వు తిరిగిలేస్తావు. నువ్వు సముద్రంలో పడి చచ్చిపోయినా తిరిగిలేస్తావు. ప్రకటన 20 అదే కదా మనం చదువుతాం, పాతాళం దాని వశంలో ఉన్న మృతులను అప్పగించిందని, సముద్రం దాని వశంలో ఉన్నటువంటి మృతులను అప్పగించింది. కాలిపోయినా కూడా మనం నశించం కదా, ఏదో ఒక రూపంలో ఉంటాం. ఏ రూపంలో ఉంటాం కాలిపోతే? కాలిపోతే ఏ రూపంలో ఉంటామండి? వాయువు రూపంలో ఉంటాం, అంతే కదా. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఒకవేళ నువ్వు వాయు రూపంలో ఉంటే కూడా నీ సమాధిలోనికి ఆ వాయువు పోయి నీ కుళ్ళిపోయిన శవం అంతా మళ్ళా రూపాన్ని ధరించుకొని మళ్ళా బ్రతికి మళ్ళా లేస్తావు. తీర్పులోనికి రావడానికి, ఆయన నిలబడ్డానికి, మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన తీర్పు ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయాన్ని ఆయన నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. తప్పించుకోలేవు ఆయన తీర్పులో నుంచి. లోకంలో అయితే మేనేజ్ చేయొచ్చు, అన్యాయస్తుడు న్యాయస్తుడిగాను, న్యాయస్తుడు అన్యాయస్తుడిగాను నిరూపించుకునే దానికి ఆస్కారం అనేది లోకంలో ఉంది. మనుషులకు డబ్బిచ్చో లంచాలిచ్చో మనుషుల ప్రమేయం చే ప్రభావాన్ని చూపించో ఏదో ఒకటి బెదిరించో చేయవచ్చు, కానీ ప్రభు దగ్గర అవన్నీ కూడా కుదరవు. అసలు తీర్పులోనికి నువ్వు రాకూడదు. ఎందుకో తెలుసా? తీర్పులోనికి నువ్వు వస్తే నోరు మూసుకొని ఉండాల్సిందే. ఎందుకంటే నీ పిక్చర్ అంతా కూడా ఆయన ఒక్కొక్క విజువల్స్ వేసి చూపిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చేశానయ్యా అంటే ఒక విజువల్ వచ్చేస్తుంది నీ చేశానయ్యా అనాల్సిందే, కానీ నేను ఎప్పుడు చేశాను అనలేము. అంచేత నోరు మూసుకొని ఉండాల్సిందే. తీర్పులోనికి వచ్చినటువంటి వాడు తప్పించుకోలేడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు తప్పించుకోలేవురా నాయన నా తీర్పులోనికి వస్తే. అసలు రానే వద్దు నువ్వు తీర్పులోనికి. నువ్వు తీర్పులోనికి రాకుండా ఉండడానికి నా కుమారుని తీర్పు తీర్చాను, నీ తీర్పు అంతా తన మీద మోపాను.
నీ దోషశిక్ష తన మీద మోపాను, నమ్ము దానిని చాలు, నువ్వు నీతిమంతుడిగా తీర్చిపడతావు అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా మీ పాపముల విషయంలో మీకు ప్రతినిధిగా సిలువ మరణం పొందాడని, రక్తాన్ని చిందించాడని, ఆ రక్తాన్ని చేత పట్టుకొని తండ్రి చెంతకు వెళ్ళి ఆయన సన్నిధిని మనకు పరిహారం చేశాడని విశ్వాసం ఉంచి ఉండకపోతే, ఈ మధ్యాహ్నం ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, తిరిగి లేచినటువంటి ప్రభు నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. సరే, ఈ పునరుత్థాన విషయానికి వస్తే రెండు రకాలైనటువంటి పునరుత్థానాలు ఉన్నాయి. ఆత్మకు కలిగే పునరుత్థానం ఇది మొదటిది. రెండోది మన శరీరానికి కలిగే పునరుత్థానం. ఆత్మకు కలిగేటువంటి పునరుత్థానము ఆల్రెడీ మనకు జరిగింది. ఎప్పుడు జరిగిందండి అంటారేమో కదా, జరిగిందా లేదా? మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. బ్రతికారా బ్రతకలేదు ఇంకా? అంటే పునరుత్థానం వచ్చినట్టే కదా, పునరుత్థానం వచ్చినట్టే. ఈ దేని గురించి మాట్లాడుతుంది అంటే మన ఆత్మ పునరుత్థానం మీద. ఒకప్పుడు మృతమైన స్థితిలో ఉన్నింది, ప్రభు చెంతకు వచ్చినప్పుడు దేవుడు మన ఆత్మను బ్రతికించాడు, పునరుత్థానం అయ్యేటట్టుగా చేశాడు. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం అందరికి కలిసి. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు ఏం చేసింది? ఆత్మ మన జీవితంలో ఏ ఫలం తీసుకొచ్చింది? మొదట అంటే మృతమైన మన ఆత్మను బ్రతికించింది. ఆ అనుభవిస్తున్నటువంటి మనం, ఆ ఫలాలు అనుభవిస్తున్నటువంటి మనం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ వాట్? దేని కొరకు ఎదురు చూస్తున్నాం మనం? మన దేహం యొక్క విమోచనం కొరకు ఎదురు చూస్తున్నాం. అంటే ఈ దేహం యొక్క పునరుత్థానం కొరకు, మార్పు చెందే దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మనమందరము నిద్రించము కానీ రెప్పపాటులో మనమందరము మార్చబడదుము అని దేవుని వాక్యం చెప్పడు. సో దేహానికి పునరుత్థానం జరగబోతుంది. ఒకవేళ యేసుప్రభు వచ్చే సమయానికి సమాధిలో ఉంటావా, అయితే తిరిగి లేస్తావు. ఒకవేళ చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నావా, రెప్పపాటున ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం, మార్పు చెందుతాం. సో ఈ దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుకుంటున్న మనం, ఈ దేహం యొక్క పునరుత్థానం కొరకు కనిపెట్టుకుంటున్న మనం, ఆత్మ యొక్క పునరుత్థానం అనేది మనలో జరిగి ఉండాలి. అందుకే అన్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అనుభవించుచున్నటువంటి మనం, వాళ్ళకి మాత్రమే దేహం యొక్క విమోచనం అనేది జరగబోతుంది. ఒకవేళ నీ ఆత్మ పునరుత్థానం అయి ఉంటే ఎలా ఉండాలి మన జీవితాలు? దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. చూడండి, మొట్టమొదటిగా రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను. యేసుప్రభువు పునరుత్థానుడు అవడం వల్ల మనకు కలిగిన మొదటి ఆశీర్వాదం ఏంటి? వి బికేమ్ రైట్చస్, నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ రైట్చస్నెస్? నీతి అంటే రైట్చస్నెస్ అనే పదం, రైట్ అనే పదం ఉండొచ్చింది, సరిగా ఉండడం అని అర్థం. మనం తిరిగి లేచిన వాళ్ళు సరిగా ఉండాలంటే ఎలా ఉండాలండి? సరిగా ఉండడం అంటే హెబ్రీ 10వ అధ్యాయం 38వ వచనంలో చెప్పాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి. ఒకవేళ మనం నిజంగా తిరిగి లేచి ఉంటే, పునరుత్థానమై ఉంటే నీతిమంతులుగా తీర్చబడినట్లు లెక్క. ఎందుకనంటే యేసు ప్రభుతో పాటు చనిపోయాము, యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడ్డాము,
యేసుప్రభుతో పాటు తిరిగి ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం లేదు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావు అన్నదానికి రుజువేంటి అంటే నీతిమంతుడైన ప్రతివాడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. విశ్వాస మూలంగా బ్రతకడం అంటే ఏంటి అని అంటే చూడకుండా చెప్తారా యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం. విశ్వాసంతో బ్రతుకుతున్నామంటే అర్థం ఏంటి? ఎట్లా ఉండాలి? నాకు చాలా కలవరంగా ఉందండి, చాలా నెమ్మదిగా ఉందండి, పరిస్థితులను తట్టుకోలేకపోతున్నానండి, ఇబ్బందిగా ఉందండి, నెమ్మది లేకుండా ఉంది అని అంటే అనుమానించాల్సిందే. ఏమనుమానం? విశ్వాసం ఉందో లేదో అని కదా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాం. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాం. యెషయా గ్రంథం 28:16 యెషయా 28:16 ప్రభువుకి యెహోవా ఇలా ఒకసారి వచ్చినాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు. సో మన క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి? మన ప్రభువే. ఆ పునాది మీదకి వచ్చాం లేక ఆయన మీద ఆధారపడి ఉన్నాం అన్నదానికి రుజువు ఏంటంటే మనలో నుంచి కలవరం పోవాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన మనసు పాడు కాకూడదు, మన మనసు నెమ్మదిగా ఉండాల. దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉండాల. దున్నపోతు మీద వాన కురిస్తే ఎట్లా ఉంటుందండి? పోతా ఉంటుంది అంతే. అట్లా ఉన్నామా? విశ్వసించువాడు కలవరపడడు. రెండవది మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆరవచనం ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. చివరిలో ఉంది కదా 6వ వచనం చివరి భాగంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గు. విశ్వాసం ఉంచిన ఉన్నదానికి రెండవ రోజు ఏంటి? వీ డోంట్ ఫీల్ అషేమ్. మన ప్రభు విషయంలో మనం ఏమాత్రం సిగ్గుపడం. ఎందుకు తెలుసా అండి? విశ్వాసం ద్వారా మన ప్రభుతో రిలేషన్షిప్ అనేది ఏర్పడింది, బాంధవ్యం అనేది ఏర్పడింది. మన ప్రభుతో మనకున్నటువంటి బాంధవ్యం బైబిల్ ఏమని చెప్తుందండి? మనం ఎవరమంట? సంఘము అను ఆయన శరీరం, సంఘము ఆయనకు భార్య, అంతేనా? ఆయన మనకు భర్త. ఒకవేళ ఒక ఇద్దరు యవనస్తులకి పెళ్ళయింది అనుకోండి కొత్తగా, వాళ్ళు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నారు, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి దూరం నుంచి వస్తూ ఉంది, గుర్తుపట్టింది నా ఫ్రెండ్ వస్తుంది దూరం కానీ, ఈయనతో అనింది అనుకో, ఏమండి కొంచెం దూరం నడవండి, మరి ఇంత దగ్గర దగ్గర నడిస్తే అట్ట, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మనల్ని గురించి అంటారా? సిగ్గుపడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? హ్యాపీగా పరిచయం చేస్తారు కదా దగ్గర రాగానే, హీస్ మై హస్బెండ్ అని చెప్పుకుంటారు. దే డోంట్ ఫీల్ అషేమ్డ్. ఆయన గురించి సిగ్గుపడరు. విశ్వాసం ద్వారా దేవునితో మనకు రిలేషన్షిప్ ఏర్పడింది. ఆయన మనకు శిరస్సు, మనం ఆయన భార్య లాంటి వాళ్ళం. ఆయనను గురించి చెప్పుకోవడానికి, ఆయనను గురించి పరిచయం చేయడానికి లోకానికి సిగ్గుపడకూడదు. ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? ఆయన నా ప్రభు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఎక్కడైనా నీ ఆఫీస్లో కానీ, ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ, ఎక్కడైనా అయితే నీ రక్షణ సరైందో కాదో చూసుకో. విశ్వాసం ఉంచిన వాడు ఆయన గురించి సిగ్గుపడ్డు. 3వది అదే పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనం చివరిలో ఉంది, విశ్వసించుచున్న ఆయన
అమూల్యమైన వాడు. నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే దానికి రుచివి ఏంటి అని అంటే హీ విల్ బికమ్ సో ప్రెషస్ టు అస్. ఆయన మనకు అమూల్యమైనటువంటి వాడు. సో మొదటిగా విశ్వసిస్తే కలవరం ఉండదు. ఆయన మీద కంప్లీట్గా ఆధారపడతాం కనుక ఆయన మనల్ని నిలబెడతాడు. రెండవది విశ్వసిస్తే ఆయన గురించి మనం ఎక్కడ సిగ్గుపడం. విశ్వసిస్తే ఆయన మనకు చాలా ప్రెషస్ అవుతాడు. సో ఇది మనం రుజువుపరచుకోవాలి. మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుడు అన్నదానికి రుజువు ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మన ఆత్మీయ జీవితం విశ్వాసం ద్వారా ఆరంభించబడుతుంది. ఎఫెసి 2:8 ప్రకారంగా విశ్వాసము వలన మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కనుక విశ్వాసం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఆరంభిస్తున్నాము, విశ్వాసంతోనే మన జీవితాలు కొనసాగిస్తున్నాము. హెబ్రీ 10:38 ప్రకారంగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. హెబ్రీ 11:13 ప్రకారంగా విశ్వాసము గలవారే మృతి పొందిరి. సో విశ్వాసం అనేది ఆరంభము, కొనసాగింపు, ముగింపు కూడా. ఏం విశ్వాసం వాళ్ళకుంది అని అంటే ఇంతకంటే శ్రేష్టమైన దేశం మాకుంది, చావటానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం, మాకే భయం లేదు అన్నటువంటి నిరీక్షణతో వారు మృతి పొందినారంట. ఆయన తిరిగి లేచడం ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. రెండో విషయానికి వస్తే యోహాను సువార్త 12:12 9:10 కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 12:9-10 కాబట్టి యూదులలో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఒకవేళ యేసు ప్రభు లాజరును లేపినట్టు మనల్ని కూడా లేపి ఉంటే లేపాడా లేదా? గట్టిగా చెప్పండి, లేపాడా లేదా? లేపుంటే ఏం జరుగుతుందంట? ప్రజలు యేసును మాత్రమే కాక ఎవరిని చూడడానికి వచ్చారు? ఈ మృతుల్లో నుండి లేపబడిన లాజరు ఎట్లున్నాడు అబ్బా చూద్దామని వచ్చారంట. అంటే లేపబడిన తర్వాత మనం ఎలా ఉండాలి చెప్పండి? సాక్షార్థంగా ఉండాలి. ఒకవేళ మృతుల్లో నుండి లేపబడిన లాజరు నిద్రపోతూ ఉన్నాడు అనుకో, ఏం మాట్లాడడం లేదనుకో, కదలడం లేదనుకో, నిశ్చేష్టగా ఉన్నాడనుకో, ఏమనుకుంటారు? అసలు లేపబడ్డా, బతికాడా, ఇంకా చచ్చే ఉన్నాడా, అనుమానం వస్తుంది కదా. సో లేపబడినటువంటి వాడిలో ఆ చలనం అనేది కనపడాలా? మనం నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఏమేం జరగాలండి చూడండి. లూకాసు 7:1 మొదట రాజులు 17:17 23:23 ఇక్కడ సారెపతు విధవరాలు కుమారుడు బ్రతికించబడిన తర్వాత ఆ బిడ్డవారిని గురించి చెప్పబడినటువంటి ఒక మాట 23:23 ఏలి ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు, వాడు ఏమని చెప్పాడండి? బ్రతుకుచున్నాడు అని చెప్పాడు. బ్రతుకుచున్నాడు అంటే లైఫ్ వచ్చింది వాడులోనికి, జీవం వచ్చింది, బ్రతుకుచున్నాడు అని చెప్పాడు. లూకాసు 7:14 లూకాసు 7:14 ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆడేమో బ్రతుకుతా ఉన్నాడు, ఈడేమో నేను బ్రతికాను రా అని చెప్పడానికి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 11:11 44:44 చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రములతో కట్టబడిన వాడై వెలపలకు వచ్చాను, అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అందరు యేసు మీరు వాని కట్లు విప్పి పోనీయుడి అని చెప్పాను.
కట్లు విప్పిన తర్వాత ఇప్పుడు లాజరు ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడు. వాడు బ్రతుకుతూ ఉన్నాడు, వీడు మాట్లాడుతున్నాడు, వీడేమో నడుస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 2వ వచనం మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు లాజరు ఏం చేస్తున్నాడు? తింటున్నాడు కదా. ఇవన్నీ కూడా బ్రతికాము అన్నదానికి సూచనలు కాదంటారా? లైఫ్ వచ్చిందండి కానీ మాటలు రావట్లేదండి, లైఫ్ వచ్చింది కానివ్వండి నడక రావట్లేదండి, లైఫ్ వచ్చింది కానీ తినలేకపోతున్నాడండి. చాలామంది ఆత్మీయ జీవితాలు అలా లేవా? లైఫ్ వచ్చింది కానీ ఒక్క నాడైనా నోరు తెరిచి ఆరాధన చేయరు. మాటలు లేవు పాప వాళ్ళకి, మాటలు రావు. చేత కాదు బ్రదర్, నాకు ఏమో బ్రతికేవా లేదనేది డౌటే. బ్రతికితే మాట్లాడాలి కదా, బ్రతికితే నడవాలి కదా, బ్రతికితే జీవించాలి కదా. అట్లా ఉన్నప్పుడు మన లైఫ్లో బ్రతికాము అన్నదానికి నిదర్శనాలు కనపడినప్పుడు అనేకులు ఆకర్షించబడతారు. నిజమండి, ఒకప్పుడు వీడు చచ్చినవాడండి, నిజంగా వాడు బ్రతికాడండి, వాడు చూస్తున్నాడండి, మాట్లాడుతున్నాడండి, నడుస్తున్నాడండి, ప్రత్యక్షంగా మేము చూసామండి, సమాధిలో పెట్టుబడి 4 రోజులు కుళ్ళిపోయినాడండి వీడు, కానీ ఎలా మాట్లాడుతున్నాడు చాలా ఆశ్చర్యం అండి. చదవండి ఇప్పుడు 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుకుంటాం. 10-11 వచనాలు అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎవరిని బట్టి? మృతుల్లో నుండి తిరిగి లేచిన లాజరును చూసినప్పుడు, లాజరులో కనపడుతున్న పరివర్తనాన్ని చూసినప్పుడు, లాజరు నడుస్తూ ఉండడాన్ని చూసినప్పుడు, లాజరు మాట్లాడుతుండడాన్ని చూసినప్పుడు, లాజరు తింటా ఉండడాన్ని చూసినప్పుడు, చూసిన వాళ్ళు అనేకులు ఆయనందు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగారు. ఈ దినాన తిరిగి లేచాను అని చెప్పుకుంటున్నావు కదా, నీ ద్వారా ఒక్కళ్ళైనా ప్రభు చెంతకు ఆకర్షించబడ్డారా? ఆకర్షించబడడానికి పోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ లైఫ్ చూస్తున్నారా? నీలో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లుగా చూస్తున్నారా? నువ్వు మాట్లాడుతున్నట్టుగా చూడగలుగుతున్నారా? సాక్షార్థంగా ఉండగలుగుతున్నావా? ప్రవర్తనలో మార్పు కలుగుతుందా? నడక వచ్చిందా నీకు? రాలేదు అనంటే లేచావో లేదో అనుమానమే. లేచిన వాడు సాక్షిగా ఉంటాడు. లేచిన వాని ద్వారా అనేక ఆత్మలు ప్రభు కొరకు సమకూర్చబడతాయి. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం మళ్ళా 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరున్న బేతనీయకు మాత ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. సో మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పండి? ఎవరితో భోజనానికి కూర్చోవాలా? ప్రభుత్వం భోజనానికి కూర్చోవడం అనేది సహవాసాన్ని గురించి మాట్లాడుతుంది, ఫెలోషిప్ని గురించి మాట్లాడుతుంది. 1 కొరింథీయులు 1:9 తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచినవాడు. ఈ సహవాసం అనేది ప్రభుత్వం అనుకున్న రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకు ఆయనతో సహవాసం చేయాలని ప్రభు కోరుతున్నాడు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 13-15 వచనాల్లో చెప్తాడు, నేను ఇక మీద మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. ఎందుకు అంటే అన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. నా తండ్రి ఏమేమి చెప్పాడో, నాకు నా తండ్రి ఏమేమి బయలుపరిచాడో అవన్నీ మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అందువల్ల మిమ్మల్ని నా స్నేహితులని పిలవాలని కోరుతున్నాను. హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ, నన్ను స్నేహించండి, నాతో సహవాసం చేయండి. లక్ష్మీగారు చెప్పేవాళ్ళు, ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది కదా, ఏంటది, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాడంటే, ఆయన ఏం చెప్పేవాడంటే
యేసుప్రభు అంట మన లోపలికి వచ్చినప్పుడు ఆయన కూడా టిఫిన్ క్యారియర్ బాక్స్ పెద్దది, చాలా ఉంటాయి కదా అరలు, అట్లాంటి బాక్స్ ఆయన టిఫిన్ క్యారియర్ చేస్తాడంట. నీది కూడా తీసుకురా అంటాడంట, మన ఇద్దరు కలిసి ఫోన్ చేద్దాం, నీ టిఫిన్ క్యారియర్ ఇప్పు అని అంటే పై మూత చేయగానే బుద్ధిహీనత అనే కర్రీ ఉంటుందంట, ఏది మన టిఫిన్ బాక్స్లో. అప్పుడు ఆయన అంటాడంట, అది నాకు ఇచ్చేయి, నా బాక్స్ నీకు ఇస్తానని జ్ఞానము అనేటువంటి కర్రీ ఉండే బాక్స్ ఇస్తాడంట. అట్లా ఒక్కొక్క దాంట్లో పనికిమాలిని ఉంటే అవన్నీ ఆయన తీసుకొని తనలో ఉన్న సుగుణాలు మనలో పెడతాడు. ఫెలోషిప్లో జరిగే విషయం ఇది, ప్రభుత్వం జరిగేటువంటి విషయం ఇది. మామూలుగా ఏమంటాం చెప్పండి, 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడు వాడవుతాడంటారు మనుషులు అవుతారు అట్లా. కానీ మన ప్రభువు గాడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా. నువ్వు సావాసం చేసినా నీ పనికిమాలిన బుద్ధులు ఆయనకేం రావు, కానీ ఏమవుతాయి, ఆయన బుద్ధులు మనకు వస్తాయి, ఆయన మంచి సుగుణాలు మనకు వస్తాయి. సో అందుకు సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు, రా భోజనం చేయి. మరి ఆ మార్త లాజరు ఇళ్లకు ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభు వెళ్ళేవాడు, కానీ ఏనాడు కూడా లాజరు యేసుతో పాటు భోజనానికి కూర్చున్నవాడు కాడు. చరిత్రకారులు ఏం రాస్తారంటే, యేసుప్రభు ఈ గేట్లోంచి ఎంటర్ అవుతుంటే ఆ గేట్లోంచి పారిపోయేవాడంట. ఎవరు? లాజరు. ఇప్పుడు ఇష్టపూర్వకంగా ప్రభుతో పాటు భోజనానికి కూర్చున్న వారిలో ఒకడైనాడు. మనం నిజంగా తిరిగి లేచి ఉంటే, వృత్తుల్లో ఉండి తిరిగి లేచి ఉంటే ప్రభువును స్నేహించాలి, ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలి అన్నటువంటి ఆశ నీ జీవితంలో రగులుకుంటుంది. స్నేహిస్తున్నావా ఆయనని, కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుకుంటాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృత్యులో ఉండి ఎలాగ లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారం నడుచుకున్నట్లు ఆయన బాప్తిస్మ వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఆయన పునరుత్థానమిక సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమై ఉంది. యేసుప్రభు తిరిగి లేచాడు, మనం కూడా ఆయనతో పాటు ఐక్యపడుట ద్వారా, బాప్తిస్మములలో ఆయనతో ఐక్యపడుట ద్వారా మనం కూడా తిరిగి లేచామంట. ఎందుకు లేచాడు ఆయన, తిరిగి లేచాడు ఎందుకు? ఇక్కడ రాస్తున్నాడు, మనమును నూతన జీవం గలవారమై నడుచుకున్నట్లు. సో ఇదేం తెలియజేస్తుంది అని అంటే, న్యూ లైఫ్ మనలోనికి వస్తుంది. న్యూ లైఫ్ అని మనలోనికి వస్తుంది. మన జీవము దేని మూలంగా వచ్చింది అన్న దాన్ని బట్టి మన క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. మనం ఒకవేళ పందికి పుట్టాము అనుకోండి, మన లైఫ్ ఏంటి? పంది మనకు జీవం ఇచ్చిందనుకోండి, పంది మనకు లైఫ్ ఇచ్చిందనుకోండి, మన క్యారెక్టర్ ఏంటి? బురదల్లో పొరలడం హాయిగా ఉంటుంది మన, అంతే కదా? దేనికి పుట్టాము అన్న దాన్ని బట్టి, ఏది మనకు లైఫ్ ఇచ్చిందన్న బట్టి మన క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది, మన కాండక్ట్ ఆధారపడి. కుక్కకు పుట్టామని అంటే కుక్క లక్షణాలే మనలోనికి వస్తాయి. దానికి ఏం పెద్దగా నేర్పించాల్సిన అవసరం లేదు, కనబడగాని ఎవరు కనపడినా గట్టి అరువు బౌ బౌ అని అరువు అని నేర్పించాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా దాని గుణలక్షణాలు మనకు వస్తాయి. ఇప్పుడు చచ్చినటువంటి మనలో ప్రభు తన జీవాన్ని పోసి మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎందుకు అంటే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఇప్పుడు లైఫ్ ఎవరిది మనలో ప్రవహించేది? యేసయ్యది. గుణాలేమో అన్నీ సైతానివే. ఎలా సాధ్యమండి ఇది? బ్రతికేవన్న దానికి, తిరిగి లేచేవన్న దానికి. ఆయన లైఫ్ మనలో ప్రవహిస్తుంటే ఆయన గుణాలు మనలో కనపడాలి కదా. యోహాను సువార్త 1:4 ఏం చదువుతాం? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. వెలుగంటే మత్తయి 5:16 చెప్పాడు కదా, మీ సత్క్రియలను చూచి పరలోకమందున దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. అంటే వెలుగు అంటే సత్క్రియలు అని అర్థం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, సత్క్రియలుగా కనపడ్డాయి. ఇప్పుడు అదే జీవాన్ని నీలో పోసి బ్రతికించాడు. కాండక్ట్ మారిందా? ప్రవర్తన మారిందా? నూతన జీవం కలిగి నడుచుకుంటున్నావా? ఆయన లాంటి నడక నీకుందా?
ఆయన మాదిరి ఉంచిపోయాడు కదా. తన అడుగు జాడలందు మనం నడుచుకున్నట్లు భూమి మీద తన జీవితాన్ని ఒక మాదిరిగా ఎగ్జాంపులరీగా పెట్టి వెళ్ళాడు. ఇది నాన్న తిరిగి లేచినటువంటి అనుభవం అయితే న్యూ లైఫ్ మనలోనికి వస్తుంది. ఆ న్యూ లైఫ్ అనేది న్యూ కండక్ట్నిస్తుంది మనకు, తద్వారా ప్రభువును పోలి మనం నడుచుకునేదానికి దోహదపడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు కలిసి చదువుకుంటాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం నిజంగా ప్రభుతో పాటు లేచిన వారమైతే ఇప్పుడు దేని మీద మన మనసు ఉండాలంట? పైనున్న వాటి మీదనే మన మనసు పెట్టుకోవాలి. పైనున్న వాటి మీదనే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దాని గురించి మీరు చింతపడవద్దు. ఇవన్నీ మీకు కావలేవునని మీ పరలోకపు తండ్రికి తెలియదు. చింతపడొద్దు అని అంటే అవసరం ఉందా అవసరం లేదనా? తినడం అవసరం లేదా? అవసరమే. కట్టుకోవడం అవసరం లేదా? అవసరమే. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే 3వ వచనంలో ఏమన్నాడండి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. మనం నిజంగా తిరిగి లేచినటువంటి వాళ్ళమైతే మన ప్రియారిటీ మొదట ప్రభువుకు సంబంధించినటువంటి విషయాలు ఉండాలి. మన విషయాలు, మన అక్కరలు, మన అవసరతలు అన్నీ కూడా సెకండరీ. దీని గురించి నువ్వు చింతించకపోయినా పర్వాలేదు, దేవుడు నీ అక్కరలు తీరుస్తాడు. కానీ మన లైఫ్ ఎట్లా ఉంటుంది చెప్పండి? నిజంగా తిరిగి లేచాము, రక్షించబడ్డాము, ఆదివారం ఆరాధనకు వచ్చి గట్టిగా ఆరాధన చేస్తాము, కానీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ విషయాలకు వచ్చినప్పుడు ఏది ముందు ఉంటుంది? మనం తినడం, మనం త్రాగడం, మనం ధరించుకోవడం ముందు కాదా? దాని కొరకు ప్రాకులట లేదా మనకు? దేవుని గురించి, దేవుని సంగతులను గురించి, మొదట ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచించేటువంటి ఆలోచన మనకుందా? ప్రభా, మొదట నిన్ను గురించి ఆలోచిస్తానయ్యా, నీ రాజ్యాన్ని గురించి ఆలోచిస్తానయ్యా చెప్తామా? ఎంతసేపు ప్రభు దగ్గర మన అక్కర్ల కొరకు, మన అవసరతల కొరకు అడుక్కోవటమే. శిష్యులు ఒక దినాన యేసుప్రభుని అడిగారు, ప్రభా ప్రార్థన చేయ మాకు నేర్పించానంటే అలాగైతే మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి మా అనుదిన ఆహారము చెప్పాడా అది మొదట? లేదు. నీ నామం పరిశుద్ధపరచుకుండగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. ఆ తర్వాత చెప్పాడు, నేడు మా అనుదిన ఆహారము. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆలోచించండి. మొదటి ఏది? దేవుని గురించిన సంగతులు మొదట, ఆ తర్వాత మనది. నిజంగా తిరిగి లేచినటువంటి అనుభవం ఉంటే అట్లాంటి వాళ్ళు మొదట ప్రభుని గురించి ఆలోచిస్తారు, ప్రభు రాజ్యాన్ని గురించి ఆలోచిస్తారు, ప్రభుని గురించిన సంగతులు వాళ్ళకి ప్రియారిటీగా ఉంటుంది. ఆ తర్వాతనే వాళ్ళ సంగతుల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఎక్కడ ఉన్నాం మనం? తిరిగి లేచాం అని చెప్పుకుంటున్నాం. భూ సంబంధమైన వాటి మీద కదా మనం లక్ష్యం ఉంచేది. ఈసారి శిష్యులు సంతోషంగా పరిగెట్టుకుంటూ వచ్చారు ప్రభు దగ్గరికి, ప్రభువా నీ నామమును మేము దయ్యాలు వెళ్ళగొట్టాము, వాడికి దయ్యం పట్టింది, వాడికి ప్రార్థన చేస్తే పోయింది ప్రభువా అంటే, దయ్యములు వెదిలిపోవచ్చున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయని సంతోషం. అన్నీ మనకు పరలోకంలోనే కదా ఉండేది. ఇప్పుడు మనం చదివాం కొలసి 3వ అధ్యాయం 4వచనంలో మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మన పేర్లు పరలోకం, మన పౌరస్థితి పరలోకం, మన జీవం పరలోకంలో ఉంది. ఇంకేమున్నాయండి పరలోకంలో? ఏం లేవా? అందుకే ఆశ లేదు. స్వాస్థ్యం పరలోకంలో ఉంది, కిరీటం పరలోకంలో ఉంది, తెల్లని వస్త్రాలు పరలోకంలో ఉన్నాయి కదా, మన నివాసాలు పరలోకంలో ఉన్నాయి.
కానీ మనసు మాత్రం భూమి మీద తిరుగుతూ ఉంది. కొన్నిసార్లు చచ్చిపోయిన తర్వాత కూడా పోతుందో లేదో మన ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంటుందేమో. అరే ఈ బ్యాంకులో పెట్టాను కదా, ఇదంతా ఏమైపోవాలి. కొంతమంది ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతుంటాయంట, పాపం పైకి పోవడానికి ఇష్టం లేదు. అంత అటాచ్ అయిపోతున్నాం లోకానికి. మనం తిరిగి లేచి ఉంటే మీ మనసు పరసంబంధమైన వాటి మీద ఉండాలి. లేచాం లేచాం అని చెప్పుకుంటున్నాం కదా. ఆయన లేచిన తర్వాత భూమి మీద ఎక్కువ కాలం ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి చెంతకు వెళ్ళిపోయాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అందరికీ కలిసి చదువుతాం. క్రీస్తు యేసును మందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు ఎక్కడున్నామంటండి? ఏమండి, మేము ఇంకా పటమట్లో బెయిర్షెబా మందిరంలో చాపల మీద కూర్చుండడం మీకు కనపట్లేదా అంటారేమో మీరు. వాట్ ఈజ్ అవర్ పొజిషన్? క్రీస్తుతో కూడా ఆయన మనల్ని లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సో వాట్ ఈజ్ అవర్ పొజిషన్ అండి? హూ ఆర్ యూ అంటే ఏం చెప్తావు? ఐఎమ్ ఎ కింగ్. సింహాసనం మీద కూర్చున్నవాడిని ఏమంటారు? రాజులే కదా. మనం అంతా రాజుల్లాగా ఉండాలి, రాజుల్లాగా ఉండాలి. కానీ మన ప్రవర్తన ఎట్లుంటుంది? ఆ హుందాతనం ఏమైనా కనపడుతుందా? ఆ హుందాతనం ఏమైనా కనపడుతుందా? ఎలిజబెత్ రాణి గురించి చెప్తారు కదా, చిన్నపిల్లగా ఉండి బొమ్మలతో ఆడుకుంటా ఉంటే ఒకసారి మంత్రి పిలిచినాడంట, మా నీకు ఒక విషయం చెప్తానంటరా అని లోపలికి పిలిచి, నువ్వెవరో తెలుసా అంటే ఐఎమ్ ఎలిజబెత్. నువ్వు ఎలిజబెత్వే కానీ నువ్వెవరో తెలుసా, నీ పొజిషన్ ఏంటో, నువ్వు రాణివి దేశానికి కాబోతున్నావు అంటే అది బుర్రలో పలికి ఎక్కింది ఆ పిల్లలకు. ఇంకప్పటి నుంచి నడిస్తే రాణిలాగా, మాట్లాడితే రాణిలాగా, ఎవరితోనో సంభాషణ చేస్తే రాణిలాగా, తన పొజిషన్ని బట్టి తన ప్రవర్తన హుందాతనం. ఇప్పుడు మనంతా రాజులమైతే హుందాతనం ఏది మనకు? ఎట్లుంటున్నాం మనం? హౌ వి ఆర్ బిహేవింగ్? నిన్ను లేపాడు కదా, లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? పెంట కుప్ప మీద ఉంటే అక్కడి నుంచి లేపి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళా మెల్లగా అక్కడికి దిగి వస్తాం. కనకపు సింహాసనమున శునకమున్ కూర్చుండబెట్టి శుభలగ్నమున, మంచి శుభలగ్నాన కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండబెడితే దాని పాత బుద్ధి ఏం మారుతుంది చెప్పండి? సింహాసనం అంతా ఖరాబు చేసి పెడుతుంది. ఏమి ప్రయోజనం నిన్ను లేపి పెంట కుప్ప మీద నుండి నిన్ను లేపి సింహాసనం మీద కూర్చోబెట్టడం వల్ల ఏమి ప్రయోజనం? ఏమన్నా మార్పు వచ్చిందా మనలో? ఆ రాజరికపు టీవీ ఏమైనా కనపడుతుందా? ఆ హుందాతనం ఏమైనా కనపడుతుందా? అసలు రాజులు అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో మన అందరం ఒక నాయకుడు లాగా ఉండాలి. రాజు ఎక్కడ ఉంటాడు? ప్రజలకు ముందు నడుచువాడు కదా. చూడండి, ఒక మాట చదువుతాం మనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం, పదిహేను నుంచి 17 వచనాలు, 15-17 చదవండి. అప్పుడు మోషే యెహోవా ఇట్లనను, యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపర్లేని గొర్రెల వల్లే వండుకుంటున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండటకు సమర్థుడై ఉండవలెను. ఏ లీడర్ షుడ్ బి ఎ మోడల్. నాయకుడైనటువంటి వాడు ఎలా ఉండాలి చెప్పండి? వారి ముందు వచ్చుచు పోవచ్చు ఉన్నట్టు ఉండాలి. అంటే టు లీడ్ దెమ్, వారిని నడిపించడానికి. ఒరే ఇలా ప్రవర్తించండి, అలా ప్రవర్తించండి అని చెప్పడం కాదు, ముందు తాను లీడ్ చేయటం, తను నడిపించడం, తను అలా చేసి చూపించడం. ఎగ్జాంపులరీ లైఫ్. ఒకప్పుడు నీచ స్థితి మనది. పెంట కుప్ప మీద పడున్న మనల్ని ప్రభు కనికరించాడు. తన కుమారుడు యేసుప్రభుతో పాటు మనల్ని లేపాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు,
మరి నువ్వు రాజులాగా ఉండాలిరా, ఇతరులకు ఒక నాయకుడిలాగా ఉండాలి, నడిపించేటువంటి నాయకుడిగా ఉండాలి, నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి, మనుషులు నిన్ను అనుసరించాలి, నీ అడుగుజాడల్లో వారు నడిచి రావాలి అని మన స్థానాన్ని హెచ్చించి రాజుగా చేశాడు. ఈనాడు మనం ఎట్లా ఉన్నాం? ఆదర్శప్రాయంగా ఉందా మన లైఫ్? మనల్ని చూసినప్పుడు నేను అక్కలాగా ఉండాలి, అన్నలాగా ఉండాలి, అన్నలాగా ప్రవర్తించాలి చెప్పగలుగుతున్నామా? అపోస్టిల్ అయిన పౌలు ఏమన్నాడు చెప్పండి, ఎంత ధైర్యంగా, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. లేచినట్లయితే, తిరిగి లేచిన వారమైతే, రాజులంగా ఉంటే, బీ లైక్ ఎ కింగ్. రోమ్లో ఉంటే అంట రోమా పౌరుడిలాగానే ఉండాలి కదా. మనం ఏ పౌరులం? పరలోకము నా దేశము, బ్రతికేది మాత్రం లోకమే. లోకమేమో అది, ఎక్కడ బ్రతుకుతాం? భూమి మీద. అన్ని చిన్న బుద్ధులు, అన్ని చిన్న బుద్ధులు. చిన్న బుద్ధులు అంటే సంకుచితమైనటువంటి మనస్తత్వం. ఒక రాజులాగా ప్రవర్తించాం, ఉందతనం మనకు ఉండదు. మన ప్రభు మృతుల్లో ఉండి తిరిగి లేచడం మాత్రమే కాదు, పాపానికి పరిహారం చేయటం మాత్రమే కాదు, నిన్ను రాజుగా చేయాలనేది ఆయన సంకల్పం. అందుకే నీ స్థానాన్ని హెచ్చించాడు. నో యువర్ పొజిషన్, బిహేవ్ లైక్ ఎ కింగ్. ఒక రాజులాగా ప్రవర్తించు, ఒక రాణిలాగా ప్రవర్తించు, అప్పుడు ఆయన ఉద్దేశాలు నీ విషయంలో నెరవేర్చబడతాయి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, మనం ఆల్రెడీ పునరుత్థానులం అయ్యాం. ఏ విషయంలో? ఆత్మ విషయంలో మనం ఆల్రెడీ పునరుత్థానులము, కానీ ఇంకా శరీరం ఇంకా మార్పు చెందాల్సి ఉంది. ఈ శరీరానికి పునరుత్థానం రావాలి. ఈ శరీరానికి పునరుత్థానం రావాలంటే ఆత్మలో పునరుత్థానులమయ్యాము అన్నటువంటి విషయాన్ని మనం రుజువుపరచాలి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధానంలో జీవించడం ద్వారా. అట్లాంటి వాళ్ళే ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందినటువంటి మనం, మన దేహం యొక్క దత్తపుత్రం కొరకు, పుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు దీనిలో మొలుగుతున్నాను. ప్రభా, నా ఆత్మకు పునరుత్థానం ఇచ్చావు కదా, నా దేహానికి కూడా పునరుత్థానమే నాయన అని ఈ దేహంలో ఉండి మనం మొలుగుతున్నాం. మనకు ఒక నిశ్చయత ఉంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ రీతిగా మనం మార్చబడతాం. కొలసి 4:4 చెప్పాడు, ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ఆ నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నాం. కనుక మనల్ని మనం పరీక్షించుకుంటాం ఒకసారి, ప్రభుత్వ పాటలు ఏర్పడిన వారమేనా, ఆత్మలో పునరుజ్జీవులుగా చేయబడ్డామా, అట్లాగైతే లేపబడిన అనుభవం మన జీవితాల్లో ఉందా, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ ఇంకా సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి, ప్రభుతో చెప్పుకుందాం, సరిచేసుకుందాం, గమ్యం ఎరుగుదాం, జీవించవలసిన విధానం తెలుసుకుందాం, ఆ రకంగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుంటాను.